నమస్తే నేను మీ ఆగ్లేష్ శ్రీరెడ్డి మీరు చూస్తున్నారు టీఎస్24 న్యూస్ ఆత్మ గౌరవ ప్రతిక వైద్యో నారాయణ హరి అనే వైద్యానికి సంబంధించి ఈ వేద భూమిలో వైద్యుల మీద దాడి జరుగుతుంది వైద్యం సరిగ్గా అందుతా లేదని చెప్పేసి కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఎవరో ఒకరు బాధతో పెట్టినటువంటి ఒక వీడియోను బట్టి వక్రీకరించి నిజాన్ని దాస్తూ 70 సంవత్సరాల్లో పేదలకు ప్రభుత్వ దావకాల్ని దూరం చేసినట్టుగా ఈ రోజు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న ప్రభుత్వ వైద్యుల మీద ప్రభుత్వ వైద్యశాల మీద దాడి జరగడం చాలా దారుణమైనటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేస్తూ ముఖ్యంగా కరోనా అనేది ఇప్పటివరకు ఎవరు కూడా సరిగ్గా అంచనా వేయలేని ఒక రోగాన్ని పట్టుకొని ఇక్కడే ప్రభుత్వ హాస్పిటల్లో సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదని ఒక అబద్ధాన్ని ప్రొజెక్ట్ చేస్తూ పేదలలో నిజంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేనటువంటి పేదల రోగులకు సంబంధించిన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఇలా ఒక భయంకరమైన దాడి జరుగుతుందని చెప్పొచ్చు మేము ఈ షిఫ్ట్ చేంజ్ అయ్యామండి షిఫ్ట్ చేంజ్ అయ్యాక పిపి కిట్ వేసుకున్నాము వేసుకున్న తర్వాత పేషెంట్ సైడ్ వెళ్తాం కదా ఒక వరుసగా పేషెంట్ సైడ్ వెళ్తుంటే సిస్టరు అక్కడ అటెండర్ ఆల్రెడీ ఉన్నాడు కానీ ఏమన్నాడంటే ఒకసారి చూడో అమ్మ మా అమ్మ ఇట వేసుకుంది ఇది ఊడిపోయింది ముక్కులో పెట్టుకునేదంటే సిస్టర్ వెళ్ళి చూసింది చూసి అది సరి చేసింది చేసిన తర్వాత లేపితే లెగట్లేదు నేను ఇంతలోపే పేషెంట్ చచ్చిపోయినట్టు ఉంది అనేసి వాళ్ళ అటెండర్స్కి మొత్తం కాల్ చేసేసారు ఒక 15 members వరకు వచ్చి నేనే ఎంట్రన్స్లో ఉన్నా కాబట్టి నాకైతే వచ్చేసారు చంపేసారు మా అమ్మని చూడట్లేదని తర్వాత ఏం చేశారంటే పక్కన బెడ్లు ఉంటాయి కదా వాళ్ళు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఉడకపోతే ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు ఈ పేషెంట్ చచ్చిపోయిందని ఒక తాతని చచ్చిపోయిందని పెట్టేసారు కానీ ఆ తాత లేచి కూర్చోబెట్టి మళ్ళీ ఫోటో తీసి మా సూపరింటెండెంట్ మేడంకి పంపాము వెంటనే వితిన్ 10-15 minutesలోనే పంపినాము మేడం ఆయన చనిపోలేదు బ్రతికే ఉన్నాడు వాళ్ళు చచ్చిపోయారని చెప్తున్నాను వీడియోలో కానీ అనేసి అన్నాము ఇంకొక పక్కన పేషెంట్ ఇట్లా వరుసగా ఒక లేడీ పేషెంట్ ఏం చేసిందంటే అటు ఇటు బోర్లకు ఈ క్యాన్లో ఉంటుంది కదా ఊడదీసేసుకుంది ఊడదీసుకోగానే బ్లడ్ వస్తూనే ఉంది అక్కడ ఒకటే సిస్టర్ ఉంది ఆ సిస్టర్ కాటన్ తీసుకొని పరిగెత్తేసరికి కొంచెం బండ పైన బ్లడ్ పడింది ఆ బ్లడ్ కూడా వీడియో తీసి పెడుతున్నారు అన్నట్టు ఎవరు చూడట్లేదని ఇప్పుడు మేము వార్డులో లేము ఎక్కడో కూర్చొని ముచ్చట్లు పెడుతున్నామంటే అది వేరు పక్క పక్కనే డాక్టర్ ఉన్నాడు సిస్టర్ ఉన్నాడు కానీ అట్లా బ్లేమ్ చేసేస్తున్నారు రామ్ సార్ని అయితే వాడు అట్లనే చూస్తాడా ఇట్లనే చూస్తాడా అంటే నేను అట్లాంటి పూత మాటలు మాట్లాడొద్దు మీరు అని నేను అన్నాను అన్న తర్వాత కూడా మా మీదకి పరిగెత్తుకొని వచ్చిండు 10-15 members నా పైకి వచ్చారు నేను గోడకు ఉన్నాను ఒక్కదానే అప్పుడు మా ఆర్ఎంఓ సార్ కాల్ చేసి పోలీస్ స్టేషన్కి కాల్ చేసి పిలిపించారు వాళ్ళను ఏం కోరుకోవాలంటే మాకు సెక్యూరిటీ కావాలండి మేము సిక్ అయితే కూడా మా అవతారం చూడండి మేము ఒక సిస్టర్ లాగా హెల్తీగా ఉన్నట్టు కనిపిస్తుందా మీకేమన్నా చెప్పండి మేము పని చేస్తేనే కదా సిక్ అవుతాము పని చేయకుండా ఉంటే హెల్దీగా ఉంటాము కానీ మేమేం హెల్దీగా ఉండట్లేదు అక్కడ చేసి అలసిపోతున్నాము మాకు సెక్యూరిటీ ఇవ్వండి సార్ అంతే ముఖ్యంగా గొప్పగా అభివృద్ధి అయినటువంటి అమెరికా లాంటి దేశాలలో ఆ దేశ జీడిపిలో 18% ఖర్చు పెట్టిన వైద్యం కోసమే ఖర్చు పెడుతున్న ఆ వైద్యశాల అమెరికాలో కూడా 6 లక్షల మంది చనిపోతే కేవలం 1.2 ఖర్చు పెట్టే భారతదేశంలో అంటే అమెరికాలో పోలిస్తే చాలా తక్కువగా భారతదేశంలో మరణాల రేటు ఉంది ముఖ్యంగా నిన్నగాక మొన్న మనం సోషల్ మీడియాలో సిద్దిపేటలో రోజుకు 30 మంది చనిపోతారని అర్థం పర్థం లేని కొన్ని లట్టుపొట్టు యూట్యూబ్ ఛానళ్ళు బాధ్యత లేని యూట్యూబ్ ఛానళ్ళు ఒక సిద్దిపేట దవాఖానా మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరిగింది దానికి ఈరోజు మనం సిద్దిపేట కోవిడ్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది ఇప్పటివరకు డే 1 నుంచి జనవరి నుంచి ఇప్పటివరకు కోవిడ్ హాస్పిటల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటివరకు 1000 మందికి కరోనా వస్తే కేవలం 106 మంది మాత్రమే కరోనా వల్ల వారు ఈ హాస్పిటల్కి జాయిన్ అయ్యేటప్పటికే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో శాచ్యుయేషన్ పడిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ చేతులెత్తేసినటువంటి పేషెంట్లని కొంతమందిని మనం 106 మందిని కోల్పోయాం కానీ విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలు భయభ్రాంతులకి లోన్ కావద్దు మా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు ఉన్నాయి పైసా ఖర్చు లేకుండా మీకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్నాము మన దగ్గర 35 ventilators ఉన్నాయి 24 గంటలు పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు ఇప్పటి వరకు ఈ కరోనా సీజన్లో అందరూ చాలా క్రిటికల్ పరిస్థితిలో వచ్చిన వాళ్ళే 100 మందికి పైగా చాలా ప్రాణాపాయ స్థితిలో 30-40 ఆక్సిజన్ శాచురేషన్తో వచ్చిన వాళ్ళు మాత్రమే చనిపోయినారు ఇక్కడ కానీ బాగా వెళ్ళిన వాళ్ళు అంతకంటే ఎక్కువ శాతమే ప్రాణాపాయ స్థితిలో కూడా వచ్చి బాగా వెళ్ళిపోయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు సోషల్ మీడియాలో మాత్రం రోజుకు 20 30 అంటూ ఒక దుష్ప్రచారాన్ని మనం చూడడం జరిగింది. అది చూశాక ఇందులో వాస్తవాలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే కేవలం ఇప్పటివరకు కేవలం 106 మందే చనిపోవడం జరిగింది. అది కూడా పరిస్థితి పూర్తిగా చేజారిపోయినాక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి పూర్తిగా వాళ్ళ ఆస్తుల్ని కరగదీసి వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ డబ్బుల్ని దోసుకున్నాక గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చాక చెప్పలేని పరిస్థితిలో మాత్రమే చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇలాంటి దుష్ప్రచారాన్ని నమ్మి వైద్యుల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అవగాహన లేని వాళ్ళు. నిజంగా వైద్యులు ఇదే సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపు 15-16 మందికి కోవిడ్ బారిన పడి కోవిడ్కి ట్రీట్మెంట్ ఇస్తూ వారు కూడా కోవిడ్ బారిన పడి చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు రికవర్ అయ్యి వెంటనే కోవిడ్ వార్డులో ట్రీట్మెంట్ చేస్తున్నారు. అలాంటి మహిళల మీద దురుసుగా ప్రవర్తించడమే కానీ దాడి చేయడమే కానీ హేయమైన చర్య కానీ భావిస్తున్నాం. పేదవాళ్ళకి ప్రభుత్వ హాస్పిటల్ని దూరం చేశారు, ప్రభుత్వ హాస్పిటల్కి సంబంధించి ప్రభుత్వానికి రాకుండా చేశారు, గతంలో దవాఖానకు పోను అనేటువంటి వాతావరణం తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే సిద్దిపేటలో మంత్రి హరీష్ రావు చాలా కష్టపడుతూ ఎంతో అభివృద్ధి చేసినటువంటి హాస్పిటల్ డెవలప్ అవుతున్న తరుణంలో కొన్ని ప్రైవేటు వాళ్ళు చేసే దుష్ప్రచారంగానే ఇక్కడ చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవం ఏందో మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలా ఎట్లా చూసుకుంటుండు డాక్టర్? డాక్టర్ ఎట్లా చూసుకుంటుండు? డాక్టర్ మంచిగా చూసుకుంటాడు. నువ్వెవరు? నీ కొడుకు. నా కొడుకు ఏం పేరు? నీ పేరు? శ్రీనివాస్. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఎవరు మీది? బంగారం. మంచిగా చూసుకుంటుండ? మంచిగా పక్క మంచిగా చూసుకుంటారా? పేషెంట్ ఎట్లా చూసుకుంటారు వీళ్ళు? పక్క ఎవరు మీది? ఎవరు మీది? మంచిగా చూసుకుంటారా? మంచిగానే ఉందా? థ్యాంక్ యూ. బాబు నమస్తే. నమస్తే బాబు. నమస్తే. నమస్తే. మంచిగానే ఉందా పానం? మంచిగా చూసుకుంటారా వీళ్ళు? ఇంజక్షన్స్ ఇక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తుంది. బెటర్. ఇంకా మంచిగా ఏం పేరు? అంతే. ఎవరు మీరు? ఎవరు మీరు? ఇక్కడ అనుమానరా? మంచిగా చూసుకుంటారు. ఓకే. ఎందుకంటే మంచిది ట్రీట్మెంట్ కూడా వచ్చి మంచిగా చేస్తున్నారు. ఈ ప్రాబ్లం థ్యాంక్ యూ. ప్రజలకి నేను భరోసా ఇస్తున్నాను. మా ఆసుపత్రికి రండి, అత్యుత్తమ వైద్యం ఇస్తాం. ప్రాణాలు ఎవరి చేతిలో లేవండి. ప్రాణాలే మన చేతిలో ఉంటే డాక్టర్లు అందరూ బతికే ఉండాలిగా. ఇప్పటి వరకు అలా జరగడం లేదే. మరి డాక్టర్ల కుటుంబాలలో మృతులవుతున్నారు, డాక్టర్లు చనిపోతున్నారు. పరిస్థితి తీవ్రతని, జబ్బు తీవ్రతని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మమ్మల్ని ప్రశాంతంగా ఉంటే మీకు వైద్యం కూడా మంచిగా అందుతుంది. ఇది నా వినమ్ర విజ్ఞప్తి. స్టే ఆన్ టిఎస్24 న్యూస్. నేను మీ ఆకలేష్ నవస్ రెడ్డి.